విలియం కాల్గేట్. ఈ పేరు వినగానే సుమారు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇతను తయారు చేసిన కోల్గేట్ టూత్ పేస్ట్ వాడని వారుండరు. విలియం కాల్గేట్ క్రీస్తు శకం 1783 సంవత్సరం 25 ఇంగ్లాండ్లో జన్మించాడు. తండ్రి పేరు రాబర్ట్ కాల్గేట్. ఇతను వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. తల్లి పేరు మేరీ. వీరి కుటుంబం అతి పేద స్థితిలో ఉండేది. 1795 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. అయితే విలియం కాల్గేట్ 1908 సొంత వ్యాపారం చేయాలని ప్రారంభించాడు. ప్రారంభంలో సోప్స్, క్యాండిల్స్ వంటి వ్యాపారం చేశాడు. కొన్ని సంవత్సరాలకే తీవ్రమైన నష్టం వచ్చి అతను ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఒకరోజు తన ఊరి దగ్గర పడవ నడిపే కెప్టెన్ విలియం కాల్గేట్ కు సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించాడు. అప్పుడు విలియం కాల్గేట్ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. కెప్టెన్ తనకు కొన్ని సూచనలు తెలియజేశాడు. అతడు చెప్పినవి అన్నిటిలోనూ ప్రథమ స్థానం ప్రభువుకిమ్మన్నాడు. రెండవదిగా నీ హృదయాన్ని ఆయనకిమ్మన్నాడు. మూడవదిగా ప్రతిరోజు ఆయన చిత్తం కొరకు ప్రార్థించమన్నాడు. నాలుగవదిగా నీవు చేసే ప్రతి పనిలో దశమ భాగం దేవునికిమ్మన్నాడు. తాను వ్యాపారం మరల ప్రారంభించాడు. నావికుడిచ్చిన సూచనలు తప్పకుండా పాటించాడు. సువార్తికుల ప్రసంగాల ద్వారా ఆత్మీయంగా బలపడ్డాడు. ఎంత ఒత్తిడి ఉన్నా ప్రార్థన మరియు వాక్యపఠనం మర్చేవాడు కాదు. వ్యాపారం ప్రారంభించిన 6 సంవత్సరాల కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. న్యూయార్క్ నగరంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. తన వ్యాపారం అధికమైన కొలది దశమ భాగం నుండి 20% పెంచాడు. ఆ తర్వాత 30% మార్చాడు. వ్యాపారం ఇంకా పైపైకి ఎదగసాగింది. దేవునికి ఎంత ఎక్కువ ఇస్తే అంత వ్యాపారం అభివృద్ధి చెందసాగింది. తాను దేవునితో చేసుకున్న ఒప్పంద ప్రకారం తాను చెల్లించే కొలది దేవుడు అతని వ్యాపారాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చాడు. తుదకు ఇంకా వర్ధిల్లుచుండగా అతనికి వచ్చే లాభాల్లో 90% దేవునికిచ్చి 10% మాత్రమే తను ఉంచుకునేవాడు. విలియం కాల్గేట్ అమెరికన్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కృషి చేశాడు. అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. వేదాంత కళాశాలను ప్రోత్సహించాడు. వ్యక్తిగతంగానూ కుటుంబంలోనూ నిజాయితీగా బ్రతికేవాడు. ఈయన కనిపెట్టిన వస్తువులు టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్స్, సోప్స్ ప్రపంచమంతా ప్రజాదరణ పొందినవి. విలియం కాల్గేట్ 1857 సంవత్సరంలో మార్చి 2 ప్రభు సన్నిధికి చేరాడు. ఈయన స్థాపించిన మెడిసిన్ కాలేజీ ఈయన మరణానంతరం కాల్గేట్ విశ్వవిద్యాలయంగా మారింది. ఇందులో చదువుతున్న పేద విద్యార్థుల జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపుతుంది. మనము దేవునికి ఇవ్వవలసినవి మన హృదయం, దశమ భాగం, నీ రాబడి అంతటిలో భాగం. వెదజల్లి అభివృద్ధిలోనికి వచ్చిన వారు కలరు. దానికి విలియం కాల్గట్టే ఒక మంచి ఉదాహరణ.